అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోప్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్ తప్పకుండా చెప్పండి. ఈరోజు చాలా మంచి టాపిక్తో మేము ముందుకు వస్తానండి. మీకు చాలా బాగా యూజ్ అయ్యే టాపిక్ అన్నమాట. ఈరోజు టాపిక్ ఏంటంటే బెస్ట్ స్కిన్ వైటనింగ్ ఫేస్ వాష్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో ఆ ఫేస్ వాష్ అనేది సూపర్గా యూజ్ అవుతుంది అనమాట స్కిన్ వైటనింగ్ చేయడానికి. సో ఇదే అనమాట ఈరోజు టాపిక్. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఆ ఫేస్ వాష్ వచ్చేసి మన స్కిన్ వైటనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ ఫేస్ వాష్ పేరేంటంటే గ్లూటన్ అనమాట. గ్లూటన్ అని ఉంటుందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు కావాలంటే బై చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. సో ఈ వీడియో మీరు మొత్తం చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ గ్లూటన్ ఫేస్ వాష్ అనేది పిక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో ఇది స్కిన్ వైటనింగ్కి లైటనింగ్కి సూపర్గా వర్క్ అవుతుందండి. ఇది బెస్ట్ ఫేస్ వాష్ అనమాట. మీరు ఎక్కడన్నా సర్చ్ చేసుకోండి, మీకు ఈ రిజల్టే కనిపిస్తుంది. ఎన్ని యూట్యూబ్ వీడియోస్లో అయినా, మనకి ఎక్కడ అమెజాన్లో అయినా, ఫ్లిప్కార్ట్లో అయినా కింద రివ్యూస్ చూడండి, ఓకేనండి. సో ఇదైతే బెస్ట్ ఫేస్ వాష్ అండి, సూపర్గా యూజ్ అవుతుంది. కంపల్సరీగా మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా కూడా ఈ ఫేస్ దాన్ని మానేసి ఫేస్ వాష్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ వైటనింగ్కి సూపర్గా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా సూపర్ అనమాట. మనకి జామ పండు ఉంటుంది కదండి, జామ గోవా యూజ్ చేస్తారు, పపాయా యూజ్ చేస్తారు. న్యాచురల్ ఫ్రూట్స్తోనే ఈ ఫేస్ వాష్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. సో అలా అని చెప్పి దీంట్లో కెమికల్స్ ఏమీ ఉండవని నేను చెప్పట్లేదు. సో ఏ ప్రొడక్ట్లో అయినా, స్కిన్ వైటనింగ్ ప్రొడక్ట్లో అయినా కెమికల్స్ ఉంటాయండి. కానీ మన శరీరానికి హార్మ్ఫుల్ ఉండే కెమికల్స్ అయితే ఉండవు. ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి కెమికల్స్ అనేవి కొన్ని అవసరం కావాలి కాబట్టి. సో మామూలు ఫ్రూట్స్తో తర్వాత కెమికల్స్తో కూడా అవసరం కాబట్టి ఏ ప్రొడక్ట్లో అయినా కెమికల్స్ కలుపుతారండి. కాకపోతే కొన్ని ప్రొడక్ట్స్లో కెమికల్స్ బేసిస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట, కెమికల్ కంటెంట్ అనేది. కానీ ఈ ఫేస్ వాష్లో వచ్చేసి కెమికల్స్ చాలా తక్కువ, ప్లస్ ఈ కెమికల్ కూడా మన శరీరానికి ఎటువంటి హార్మ్ఫుల్ అనేది చేయదన్నమాట. సో సూపర్ అంటే సూపర్గా యూజ్ అవుతుందండి ఈ ఫేస్ వాష్ అనేది. సో ఈ ఫేస్ వాష్ అనేది డైలీ 2 times యూజ్ చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది. స్కిన్ అనేది లైటనింగ్గా వస్తుంది అనమాట, గ్లోయింగ్ వస్తుంది. ప్లస్ ఇంకా వచ్చేసి స్కిన్ అనేది వైట్గా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఒక 30 డేస్లోనే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి, సూపర్గా వర్క్ అవుతుంది అన్నమాట ఈ గ్లూటన్ ఫేస్ వాష్ అనేది. సో గ్లూటన్ ఫేస్ వాష్ అయితే ఇలా ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 100 ml వచ్చేసి 300 rupees అనమాట. మీకు ఆన్లైన్లో ఎక్కువగా దొరుకుతుంది, బయట అంతగా దొరక్కపోవచ్చు. మీకు ఆన్లైన్లో చాలా బాగా ఈజీగా దొరుకుతుంది అనమాట ఈ గ్లూటన్ ఫేస్ వాష్ అనేది. సో కొన్ని ఫేస్ వాష్లు అంటే ఎలా ఉంటాయండి, కొన్ని ఫేస్ వాష్లు ఎలా ఉంటే పింపుల్స్ పోవడానికి, స్కిన్ డ్రై అవ్వడానికి, లేకపోతే స్కిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్కిన్ డ్రై చేయడానికి అలా యూజ్ అవుతాయి. కానీ ఈ ఫేస్ వాష్ వచ్చేసి మనకి స్కిన్ లైటనింగ్కి ప్లస్ ఇంకా స్కిన్ వైటనింగ్కి సూపర్గా యూజ్ అవుతుంది. అన్నిటికంటే బెస్ట్ ఫేస్ వాష్ అంటే ఇదే అన్నమాట. సో ఇది స్కిన్ వైటనింగ్ తేవడానికి సూపర్గా యూజ్ అవుతుంది. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ అయితే ఏంటంటే మన నెక్ కూడా వైటనింగ్ తీసుకొని, కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అక్క మా నెక్ చాలా బ్లాక్గా ఉందక్క, మేము ఏం చేయాలక్క, మేము ఫేస్కి యూజ్ చేసే క్రీమ్స్ నెక్కి యూజ్ చేయొచ్చా అని. సో చాలా వరకు ఫేస్కి యూజ్ చేసే క్రీమ్స్ నెక్కి యూజ్ చేయకూడదండి. కానీ ఈ ఫేస్ వాష్ అనేది ఫేస్కి యూజ్ చేయొచ్చు, నెక్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సూపర్గా వర్క్ అవుతుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫేస్ వాష్ అనేది మనకి 100 ml 300 rupees మీకు ఆన్లైన్లో దొరికేస్తుంది, మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ ఫేస్ వాష్ అనేది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ ఫేస్ వాష్ అనేది రోజుకి 2 సార్లు యూజ్ చేయాలండి. సో మీరు కొంచెం అది జెల్ మాదిరిగా ఉంటుంది ఈ ఫేస్ వాష్ అనేది, కొంచెం మీరు చేతిలోకి తీసుకోవాలి. ఫేస్ వాష్ ఇంత ఫేస్ వాష్ తీసుకుంటే సరిపోతుంది, మరి అంత ఎక్కువ కూడా తీసుకోకూడదు అనమాట. అంత ఎక్కువ కూడా తీసుకున్నా ఎందుకండి, మన ఫేస్కి కొంచెమే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఫేస్
ఫస్ట్ తీసుకొని మీరు జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. ఇట్లా మసాజ్ ఫేస్ మొత్తం మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ని చక్కగా కడిగేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా రుద్దేసుకుంటూ కడిగేసుకుంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. మీరు ఇంతకుముందు ఫేస్ వాష్ యూజ్ చేసే ఉంటారు, సో మీకు ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది కాబట్టి ఈ ఫేస్ వాష్ కూడా అంతే. ఈ ఫేస్ వాష్ ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్, మన స్కిన్ ఫేస్కి నెక్కి బ్యాక్ సైడ్ నెక్కి సూపర్గా యూజ్ అవుతుంది అన్నమాట. స్కిన్ వైటనింగ్కి ఈ ఫేస్ వాష్ అనేది మంచిగా యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అన్నిటికంటే బెస్ట్ ఫేస్ వాష్ అని నేను చెప్పగలను అన్నమాట. సో దీని ప్రైస్ కూడా మనకి తక్కువగానే అనిపిస్తుంది నాకు. అంటే స్కిన్ వైటనింగ్కి ఆ మాత్రం పెట్టడంలో తప్పలేదు కదండి మనం మనీ కూడా. సో ఈ ఫేస్ వాష్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకేనా అండి? ఇంకా ఈ ఫేస్ వాష్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, ఈ ఫేస్ వాష్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ అయితే ఉండవండి. నాకు తెలిసినంత వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవన్నమాట. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, అన్ని స్కిన్ టోన్స్కి తప్పకుండా మ్యాచ్ అవుతుంది అన్నమాట ఈ ఫేస్ వాష్. నార్మల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి, అన్ని స్కిన్ వాళ్ళకి ఈ ఫేస్ వాష్ అనేది సూపర్గా వర్క్ అవుతుందండి. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే, స్కిన్ వైటనింగ్కి మనకి ఒక 30 డేస్లోనే రిజల్ట్ అనేది కంపల్సరీగా కనిపిస్తుంది. మీకు రోజు రోజుకి యూజ్ చేసే కొంది ఒక 1 మంత్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తర్వాత దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, మీరు యూజ్ చేసి ఆపేసినాక మన కలర్ అనేది పోతుందా కానీ మీరు అడగొచ్చు. నో నో, అలా ఏం పోదు అండి. మీరు యూజ్ చేసి మీరు ఎన్నాళ్ళంటే మీరు అన్నాళ్ళు యూజ్ చేసుకొని చక్కగా మీరు స్టాప్ చేయొచ్చు, నో ప్రాబ్లం అంట. మీకు ఇష్టం అయితేనే స్టాప్ చేయొచ్చు. మీరు ఒకసారి ఆ జెల్ కనుక యూజ్ చేసినట్లయితే, ఆ ఫేస్ వాష్ కనుక యూజ్ చేసినట్లయితే నో ప్రాబ్లం అండి. గ్లూటోన్ ఫేస్ వాష్ మట్టికి సూపర్గా వర్క్ అవుతుంది. గ్లూటోన్ ఫేస్ వాష్ మాత్రం స్కిన్ లైటనింగ్కి సూపర్గా వర్క్ అవుతుందండి. నాకు తెలిసి మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నానండి ఈ గ్లూటోన్ ఫేస్ వాష్ గురించి. సో దీనివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దీని ప్రైజెస్, ఇది ఎలా ఉంటుంది మొత్తం మీకు క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.